మిగిస్టార్ చిరంజీవి గారు తన నూట యాభై అరవ చిత్రంలో బీట్ అండ్ క్విన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్ గారితో రొమాన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది ఇది సోషియో ఫ్యాంటసీ సినిమా అని అందరికీ తెలిసిన విషయమే మాజీ ప్రపంచ సుందరి టాలీవుడ్లోకి రాబోతుంది చిరంజీవి గారు రాయ్ గారు జంట ఒక సంచలనాత్మక కలయిక అవుతుంది ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం ఈ చిత్రం భారతదేశం అంతటా భారీ హైప్ క్రియేట్ చేసేలా ఉంది ఐశ్వర్యారాయ్తో చర్చలు జరుగుతున్నాయని త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్లో టాక్ నడుస్తుంది ఐశ్వర్యరాయ్ ఇటీవల హిస్టారికల్ డ్రామా పొనియన్ సెల్వన్ సిరీస్లో స్క్రీమింగ్ క్వీన్గా నందినిగా తన కెరీర్లో ఉత్తమంగా నటించింది కాగా పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఇటీవల ఐశ్వర్యరాయ్ గ్రే షేడ్స్ ఉన్న పాత్రను పోషించింది పాత్రకు ప్రాణం పోషేసింది ఆమె సొగసైన లుక్స్ నటన చిత్రానికి హైలైట్ అదేవిధంగా చిరు జోడీ కోసం మేకర్స్ సినిమాలో మానవునితో కనెక్ట్ అయ్యే ఏంజల్ పాత్ర సరిపోయే స్థాయి నటి కోసం అన్వేషిస్తున్నారు అయితే ఐశ్వర్యరాయ్ ఏకైక ఎంపికని తెలుస్తుంది వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సోషియో ఫ్యాంటసీ మూవీని దాదాపు రెండు వందల కోట్లకు పైగా భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు మూవీ మేకర్స్ ఇంతకు ముందు చిరంజీవి గారు బ్లాక్ బాస్టర్ చిత్రం జగదేగ వీరుడు అధిలోక సుందరులు ఇలాంటి పాత్రను పోషించారు ఆ చిత్రంలో దివంగత శ్రీదేవి గారు చిరంజీవి గారితో రమేన్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు మరి ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్ గనక చిరువుకి జోడీగా నటిస్తే ఈ జంట ఏ విధంగా ప్రేక్షకులను మెప్పిస్తుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఆగాల్సిందే ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమాల్ని గట్టిగా టంగ్ అని కొట్టేసేయండి